సతీష్ చెప్పండి, జూబ్లీ హిల్స్ ఏరియాలో పబ్బుకొచ్చిన వాళ్ళు వీళ్ళు కేవలం ఒక తాగిన మైకంలో ఇలాంటి గొడవ ఒకటి జరిగింది, పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు, ఇంతే, ఇదొక న్యూసెన్స్ కేసు కింద తెలంగాణ పోలీసులు చూస్తున్నారు అదే విషయాన్ని కూడా చెప్పారు. కానీ దీన్ని చాలా రాద్ధాంతం చేశారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్లిన పరిస్థితి. ఖచ్చితంగా బిందు, ఇప్పుడు తెలంగాణ ఏదైతే పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ జరిపి వెల్లడించినటువంటి వాస్తవాలతో గత 2 రోజులుగా ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులచిచ్చు రగిల్చేందుకు చేసినటువంటి ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. ఆ అబద్ధాలు ఎప్పుడైతే చెప్తూ వచ్చినటువంటి అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు పటాపంచలేని చెప్పొచ్చు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు సంబంధించి మనం చూస్తే చాలా స్పష్టంగా పబ్బుకి వెళ్ళినటువంటి యువకులు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర వాహనాన్ని పార్క్ చేయడం, పార్క్ చేసిన తర్వాత మళ్ళీ తప్పదాగి వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీకి ఈ మధ్య మొత్తం ఉన్నటువంటి ఈ 3 యువకులకి మధ్య జరిగినటువంటి గొడవ ఇది. దీనిపైన అప్పటికప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆ పోలీసులు వెల్లడించారు. దాంతోపాటుగా ఏదైతే ఆ దాన్ని వెంటనే ఆ మరుసటి రోజు మొట్టమొదటిసారిగా జనసేన అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన ఇచ్చేసి పవన్ కళ్యాణ్ పైన హత్యాయత్నానికి అనుమానితంగా ప్రయత్నిస్తున్నారు, అనుమానిత వ్యక్తులు, అనుమానిత వాహనాలన్నీ కూడా వెంబడిస్తున్నాయి అన్నటువంటి ధోరణిలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం. దాని తర్వాత వెంటనే మరుసటి రోజు నుండి ఈ న్యూసెన్స్ కేసుని కొన్ని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ పట్టుకొని హత్య యొక్క కుట్ర జరిగిందంటూ 250 కోట్ల డీల్ అంటూ, దాంతోపాటుగా చంద్రబాబు కూడా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము లేని ఒక అంశాన్ని దాన్ని తెరపైకి తీసుకురావడం, వాటిపైన రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం. విశాఖలో ఏ విధంగా అయితే మంత్రులపైన జనసేన కార్యకర్తలు దాడి చేసి జనసేనపైన ప్రభుత్వం దాడి చేసిందని ఎలా అయితే ప్రచారం చేశారు, ఇక్కడ కూడా ఒక న్యూసెన్స్ కేసును తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పైన హత్యకు కుట్ర జరిపారంటూ ఒక దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. జనసేన నుండి ప్రారంభమైంది, తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోయి కామెంట్లు చేయడం కానీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు సెక్యూరిటీ కావాలని కొంత కోరినటువంటి పరిస్థితి ఉంది. ఒక న్యూసెన్స్ కేసుకి దీనిపైన జరిగినటువంటి వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే, వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయంగా దీన్ని ఒక ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ఎలాంటి సమాచారం లేకుండానే, వాస్తవాలు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నట్టు, ఈ హత్యపైన అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ హత్యాయత్నం లేదా ఈ హత్యకు రెక్కి నిర్వహించారంటూ ఒక ప్రచారం చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు అవన్నీ కూడా పచ్చి అబద్ధాలని తేలిపోయింది. జనసేన తెలుగుదేశం పార్టీ 2 రోజుల నుండి వాటి అనుబంధ మీడియా 2 రోజుల నుండి చేసినటువంటి పచ్చి అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేశారన్న విషయం అయితే అర్థమైంది. ఇప్పుడు చాలా స్పష్టంగా జూబ్లీ హిల్స్ పోలీసులు ఇది ఎవరైతే ఈ 3 ఆదిత్య విజయ్ వినోద్ సాయికృష్ణులు వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని విచారించిన తర్వాత అసలు హత్యకు రెక్కి లాంటి ప్లాన్స్ కానీ లేదా దాడి చేయాలని ఒక కుట్రలు కానీ ఇటువంటి ఏవి లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా గత 2 రోజులుగా ఘటన జరిగింది తెలంగాణ భూభాగంలో, తెలంగాణ ప్రభుత్వం పరిధిలో అక్కడ తెలంగాణ పోలీసు ఉంటుంది, ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు తెలంగాణ పోలీసు కూడా ఇమీడియట్గానే వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా జరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిపైన ఒక దుమారం రేపాలనుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసినటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా చంద్రబాబుతో కూడా చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు నాదెంట్ల మనోహర్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి ఆ తర్వాత జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా దీన్ని చిలువలు వలువలుగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనుచరులు లేదా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, 2 రోజుల నుండి చేసినటువంటి ప్రచారం, టీవీ స్టూడియోలో కూర్చొని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు, దీనిపైన పవన్ కళ్యాణ్ పైన హత్యాయత్నం జరుగుతుంది, హత్య కుట్ర జరుగుతుంది, 250 కోట్ల డీల్ జరుగుతుందని చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అన్న అంశం అయితే చాలా స్పష్టంగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. తెలంగాణకు సంబంధించిన జూబ్లీ హిల్స్ పోలీసులు చాలా స్పష్టంగా ఈ 3 కేవలం ఒక న్యూసెన్స్ కేసు, 3 తాగుబోతులు చేసినటువంటి ఒక న్యూసెన్స్ కేసుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ రాజకీయాల్లో దానిపైన పులిమేందుకు ప్రయత్నించడం, దీన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఇక్కడ పోలీసులపైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు
సాక్షాత్తు ఇది ఆ జనసేన పార్టీకి సంబంధించిన అధికారికంగా ఒక ప్రకటన పత్రికా ప్రకటన విడుదల చేయడంతో ఈ అలజడ అన్నది మొదలైంది. సో ఉద్దేశపూర్వకంగానే జనసేన ఆ పిఎస్సి సభ్యుడు నాదెండ్ల మనోహర్ ఒక అలజడి సృష్టించేందుకు శ్రీకారం చుట్టడం, మరొకవైపు దాన్ని అందుకొని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి నిన్న అయ్యన్న పాత్ర గురించి మాట్లాడుతూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన హత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒక ఉద్దేశపూర్వకంగా వేసినటువంటి చేసినటువంటి ఒక దుష్ప్రచారం అనేది ఇప్పుడు పటాపంచలైంది. ఇందులో వాస్తవాలన్నీ కూడా వెల్లడేట పడింది. కేవలం ఇది ఒక తాగుబోతుల న్యూసెన్స్ కేసు తప్ప దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకి ఒక రుద్దేటువంటి ప్రయత్నం చేయడం, ఇంకొకవైపు ఉదయం కూడా చాలా స్పష్టంగా దానికి మళ్ళీ ఒక రెడ్డి కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ వాహనం అంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఆ వాహనానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఎవరైతే ఆ ఘటనలో భాగస్వాములైనటువంటి ఆ వాహనానికి సంబంధించి అది గుజరాత్ రిజిస్ట్రేషన్తో ఉంది. ఆ వాహనానికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే సాయికృష్ణకు ఆ సంబంధించినటువంటి ఎవరైతే ముగ్గురులో ఒకరి సాయికృష్ణకు సంబంధించిన వెహికల్ అది గుజరాత్ రిజిస్ట్రేషన్తో ఉంది అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా నిర్ధారించారు. సో ఒకవైపు చాలా క్లియర్గా వాస్తవాలన్నీ కూడా తెలంగాణ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్ఫుటం చేసినప్పటికీ కూడా రెండు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఒక రాజకీయ అలజడి సృష్టించేందుకు రాజకీయంగా దీన్ని ఒక దుష్ప్రచారం చేసి అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం జరిగిందని అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేసి ఏ విధంగా అయితే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరించారో దీనిపైన ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది తెలుసు. అది ఒకటైతే క్లియర్ అర్థమైంది, పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి రెక్కీ జరగలేదు, పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి కుట్ర జరగలేదు, ఇది కేవలం తాగుబోతులు చేసినటువంటి ఒక న్యూసెన్స్ కేసు అన్న అంశం అయితే తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. ఓకే సతీష్, సో కేవలం ఇది ఒక న్యూసెన్స్ కేసు, తప్పతాగి జరిగిన ఒక న్యూసెన్స్ కేసుగా నిర్ధారించారు తెలంగాణ పోలీసులు. ఎటువంటి దాడికి కుట్ర కానీ రెక్కి కానీ ఏది జరగలేదనేది పోలీసులు తేల్చారు. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఈ కేసుని మొదటి నుంచి ఫాలో చేస్తున్నారు. సాయి కిరణ్తో కూడా ఫైనల్లీ ఒకసారి మాట్లాడదాం. సాయి కిరణ్, సో ఒక న్యూసెన్స్ కేసు, దానికి సంబంధించి పూర్తిగా రాజకీయం చేయాలని ట్రై చేశారు, ఒక విఫలమైన పరిస్థితి కూడా కనబడుతోంది. ఖచ్చితంగా బిందు, ఏదైతే మన హైదరాబాద్ లో చూస్తే చాలా వరకు ఈ జూబ్లీహిల్స్ లో పబ్బులు అన్ని కూడా ఇళ్ల మధ్యలోనే ఉంటున్నాయి. దానికి సంబంధించి అక్కడ జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే దీని మీద ఫైట్ చేస్తున్నారు, ఇళ్ల మధ్యలో ఏదైతే ఈ పబ్బుల వల్ల న్యూసెన్స్ జరుగుతుందని. సేమ్ జూబ్లీహిల్స్ పోలీసులు కూడా దీనికి సంబంధించి సీరియస్ గా తీసుకున్నారు, కోర్టు కూడా దీనిపైన సీరియస్ గా వ్యాఖ్యానించింది. ఈ రోజు ఈ ఘటన పైన కూడా పోలీసులు చాలా సీరియస్ తీసుకున్నారు, ఎందుకంటే హైదరాబాద్ పోలీసులో హైదరాబాద్ సంబంధించి చాలా పోలీసింగ్ కూడా ఇటు సీసీ కెమెరాలు కావచ్చు ఎంత చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనేది కూడా ఇప్పటికీ మనం చూసాం చాలా వరకు. సో ఈ కేసు లో కూడా అటు సీసీ కెమెరాల ఆధారంగా అన్ని ఆధారంగా కూడా ఆ ముగ్గురు యువకులను వెంటనే గుర్తించడం, వారికి సంబంధించి విచారణ చేస్తే తప్పతాగి అక్కడ న్యూసెన్స్ చేసినటువంటి అన్ని సంబంధించి కూడా ఆధారాలు ఎస్టాబ్లిష్ చేశారు పోలీసులు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇందులో రెక్కి కానీ దాడి కానీ కుట్ర కానీ లేదని ఈ హైదరాబాద్ సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కాసేపటి క్రితమే దీన్ని తేల్చారు. ఓకే సాయి కిరణ్.